can do for you. Please set up the steel plant in Australia. Thank you. Thank you, Mr. Pinson. That was an excellent presentation from Australia. Now let us welcome Mr. Harishchandra Prasad from India. Can I connect your laptop for our discussion, please? Laptop ledu. Please stop. మీ దేశం ఎంత గొప్పదో, మే ఎందుకు వచ్చి పెట్టుబడి పెట్టాలో విజువల్గా మిగతా దేశాలు చూపించినట్టు మీరు చూపించకపోతే మేం ప్రాజెక్ట్ పెట్టాలా వద్దా అని మాకు ఎలా తెలుస్తుంది? అలాగా జీరో లేనిదే మ్యాథమెటిక్స్ లేదు, మ్యాథమెటిక్స్ లేనిదే మీరందరూ ఆధారపడ్డ ఈ ల్యాప్టాప్లు కంప్యూటర్లు లేవు. ఆ జీరో కనిపెట్టింది మా ఆర్యభట్ట. ఇలా మా దేశం గొప్పతనం గురించి చెప్పమంటారా, ప్రాజెక్టు మా దేశంలో ఎందుకు పెట్టాలో చెప్పమంటారా? సారీ, ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. ఈ రిపోర్ట్స్ అందరికీ ఇవ్వండి. ఓకే సార్. ఐరన్ ఓర్ని ఎగుమతి చేయడంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది మా ఇండియా. సంవత్సరానికి 100 మిలియన్ టన్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ మెటీరియల్ ఈ ప్రాజెక్ట్కి డైవర్ట్ చేస్తాం. అంతేకాదు, అవసరమైన స్కిల్డ్ మ్యాన్ పవర్ మిగతా దేశాల కంటే 1/4 కాస్టులో అందజేస్తాం. మా రాయలసీమలో 5,000 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్కి కేటాయిస్తాం. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, మీ రిపోర్ట్లో పెద్ద తప్పుంది. ఏమిటా తప్పు? మీ కంట్రీలో దొరికే ఐరన్ ఓర్ ప్రైమరీ గ్రేడ్ కాదు, సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్. దాన్ని క్లీన్ చేసి ఐరన్గా మార్చాలంటే అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. మాకు జియాలజీ తెలియదని మీరు ఆ రిపోర్ట్ చదువుతున్నారు, లేక మమ్మల్ని మోసం చేసి ఈ ప్రాజెక్ట్ ఇండియా పట్టుకెళ్ళాలని ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా వీళ్ళు సాధించింది ఏమీ లేదు, కరప్షన్, రౌడీయిజం, రాజకీయం, నక్సలిజం తప్ప. ఆఖరికి ఈ ప్రాజెక్ట్కి కేటాయించిన ప్లేస్ కూడా ఫ్యాక్షనిజంతో కూరుకుపోయిన రాయలసీమలో. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య అక్కడ ప్రాజెక్ట్ పెడితే నష్టాలే కానీ లాభాలు రావు. ఆలోచించండి జెంటిల్మెన్. హోల్డ్ యువర్ టంగ్. నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడివి? ఇంగ్లాండ్. క్రికెట్ ఎక్కడ పుట్టింది? అది కూడా తెలీదా మీకు? మా కంట్రీలోనే. ఒక్కసారైనా వరల్డ్ కప్ గెలిచిందా? ఏళ్ళు మీ బ్రిటిషర్స్ మా దేశాన్ని పరిపాలించారు. అంతరిక్షంలోకి శాటిలైట్ మేము పంపించాం, కానీ ఇప్పటి వరకు మీరు పంపించగలిగారా? మేము ఏమీ సాధించలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే మీ జీవితం సరిపోదు వినడానికి. మా దగ్గర కొంతమంది రాజకీయ నాయకులే అవినీతి పరులు తప్ప మా ప్రజలు కాదు. అప్పు చేసి తీర్చలేకపోతే ఆత్మాభిమానం కోసం ప్రాణత్యాగం చేస్తాడే కానీ పక్కవాడిని దోచుకునే సంస్కృతి కాదు బాధ. రాయలసీమలో ఏరియాకు ఒక ఫ్యాక్షన్ ఇస్తుంటే వాడి కూడా తిరిగేవాడు, ఇంటికి ఒకడు ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ అక్కడ పెడితే ఫ్యాక్షనిజం కనుమరుగై 11 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి కుటుంబంలో నుంచి ఓ ఎంప్లాయీ బయటకు వస్తాడన్న మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను, కానీ మిమ్మల్ని మోసం చేయాలనే దుర్దేశం నాకు నా దేశానికి లేదు. ఈ ఆన్సర్స్ కాదు సార్ మాకు కావాల్సింది. సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్ వాడితే నష్టాలు వస్తాయా లేదా అని దానికి ఆన్సర్ చేయండి. మూడో పేజీలో తప్పు చూసి ఆగిపోయావే కానీ 5వ పేజీలోకి వెళితే ఆన్సర్ ఉంటుంది చూడు. మా కంట్రీలో సెకండ్ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్న మాట నిజమే, కానీ దాన్ని అతి తక్కువ ఖర్చుతో శుద్ధి చేసే డోలమైట్, అదే మీ జియాలజీ భాషలో కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్, మా రాయలసీమలో పుష్కలంగా ఉంది. ఐ మే రైట్ జెంటిల్మెన్? Thank you. Congrats, sir. Thank you. Congratulations, thank sir. Congratulations. Thank you. Really great. Thank you. Expansion is life. Contraction is death. అంతా బాగుండాలనుకోవడంలోనే జీవితం ఉంది. అంతా నాకే కావాలనుకోవడంలో ఏమీ లేదు. మరణం తప్ప. Thank you. నా కళ్ళు తెరిపించారు. ఈ ప్రాజెక్ట్లో నేను పెట్టుబడి పెడతాను. మా మీద, మా కుటుంబం మీద మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. నేను రాజకీయాల్లోకి వస్తుండేది
ఇలా మీ చేత జేజేలు కొట్టించుకోనికి కాదు, మీకు మెరుగైన జీవితాన్ని అందించడానికి. మీరు పనులు మాలుకుని ఇలా రావాల్సిన అవసరం లేదు, నేనే మీ కాడికి వస్తా. అయ్యా, నేను పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యా. అఫీషియల్ గా మీకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాను, కానీ మీ అభిమానిగా మిమ్మల్ని కాపాడుకుందామని వచ్చాను. మీరు నామినేషన్ వేయటానికి వెళ్ళే దారిలో మీ మీద అటాక్ జరగబోతుందని పక్కా ఇన్ఫర్మేషన్ ఉందయ్యా. ప్రాణం కంటే ఆశయం గొప్పది. అది 10 మందికి ఉపయోగపడేదైతే ఆ ఆశయమే యమపాశమై ప్రత్యర్థుల్ని చీల్చి చెంటాడుద్ది. తీయండి బండి. నాతో పాటు డ్రైవరు, నామినేషన్ పేపర్ల మీద సాక్షి సంతకం పెట్టే వారు మాత్రమే రావాలి. ఏమండి, అందరు అభిమానంతో మీ వెంట వస్తున్నానంటే మీరు వద్దంటున్నారు. ఫ్యాక్షన్ రాజకీయానికి మీరు ఎదురెళ్తున్నారు, కనీసం పెద్దవాడినైనా మీతో తోడు తీసుకెళ్ళండి. లక్ష్మి, వాడు కొడుకుని మర్చిపోయి చాలా కాలం అయింది, మళ్ళీ గుర్తు చేయకు. నా మనవడితో ఎదురురామ్మా. ఈ ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు. ఇంతవరకు మనం పెట్టిన ఏ స్పాటు మిస్ కాలేదు, అదే అర్థం కావట్లేదయ్యా. చూసావుగా నా కెపాసిటీ. అది నిజం కాదు. ముసలాయనకి చత్వారంతో పాటు చెవుడు కూడా వచ్చి మీ తాత ముత్తాతలు సంపాదించిన దాన్ని నలుగురికి దాన ధర్మాలు చేసేసరికి నువ్వు గొప్ప లీడర్ అయిపోయాననుకుంటున్నావేమో. ఈ గడ్డ మీద లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలో చెప్పండ్రా. ఆకలేస్తే తిండి గింజలు విసరాల, ఆనందం వచ్చినప్పుడు సారా పోయించి చిందులు తొక్కించాల, మూడొస్తే ఎవడింట్లోనైనా పడుకునే దమ్ముండాల, అడ్డం వచ్చినోడి తల తెగ నరికి ఈ నేలను రక్తంతో తడపాల, వాడు నాయకుడంటే. అది కూడా నిజం కాదు. ఈసీ నిబంధనల్ని అతిక్రమించకూడదని అనవసరంగా ఆయుధాలు లేకుండా తీసుకొచ్చావు, లేదంటే ఈ పాటికి ఈ ముసలోడి తల తెగ నరికి నిజమేంటో చూపేవాడు. అయ్యా, నన్ను వదిలిపెట్టండియ్యా, మీ వల్లే మా కుటుంబం పైకి వచ్చిందయ్యా. మీరు నాయకుడైతే ఈ ప్రాంతమే బాగుపడింది. ఇంతకంటే మంచి అవకాశం రాదయ్యా, వేసేస్తావు వీణ్ణి. నాకు చత్వారమా? ఈ చూపుకి పవర్ ఏమాత్రం తగ్గినా నువ్వు ఈ పాటికి కనపడకుండా పోయేటో అనివి. యా, వీడు బ్రతుకుంటే మిమ్మల్ని గెలవనివాడు, వీడిని చంపి మీకు ప్రత్యర్థిని లేకుండా చేస్తాను. నేను రాజకీయాల్లోకి వస్తాండేది చెడు మీద మంచి ఎలా గెలుస్తుందో చూపించి నీకి. అది చూడాలంటే నా ప్రత్యర్థి బ్రతికే ఉండాలి. నిన్ను చంపి నీకు ఇతను వస్తే నీకు జేజేలు కొట్టిన ఈ జనం ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేదు. వీడి కుటుంబానికి ఎప్పుడో ఏదో సహాయం చేశానని ఎంతకి తెగించినాడో చూసినావా? ఆ అభిమానం మంచి చేస్తే వచ్చింది, ఎన్ని తరాలు గడిచినా తరిగిపోదు. ఈ అభిమానాన్ని రెచ్చగొడితే తట్టుకోలేవు. ఏంట్రా, తిండి గింజలు విసురుతావా? ఖనిజ సంపద ఉన్న వేలెకరాల ప్రభుత్వ భూముల్ని మీరు తరతరాలుగా అప్పణంగా అనుభవిస్తుంటారు. ఆ భూముల్ని వెనక్కి లాక్కుని అక్కడే ఉక్కు కర్మాగారం నిర్మించి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి నువ్వు ఇస్తానన్నా దోషడు పట్టేవాడే లేకుండా చేస్తాను. వీళ్ళని చైతన్యవంతుల్ని చేసి తారా కాసేవాడినే లేకుండా చేస్తాను.
మీకు మూడొచ్చి ఎవరి ఇంటి వైపైనా కన్నెత్తి చూస్తే వాళ్ళ గుమ్మాలకి బూడిద గుమ్మడికాయలు కాదు, మీ తలకాయలు వేలాడతాయి. ఈ ప్రాంతం వాళ్ళంతా ఆత్మాభిమానంతో కుల మత వర్గాలకు అతీతంగా ఆడ మగ తేడా లేకుండా కలిసి పనిచేసి ఫ్యాక్షనిజానికి దూరంగా వాళ్ళ పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసి దేశ విదేశాల్లో ఈ గడ్డకి కీర్తి సంపాదించి పెడతా అంటే వాళ్ళని కన్న తల్లిదండ్రుల ఆనంద భాష్పాలతో ఈ నేల తడవాలే గాని రక్తంతో కాదురా. ఇది జరిగే వరకు నా అడుగు జనంలోకి. డాక్టర్, అర్జెంట్ కేస్, బ్లీడింగ్ బాగా అవుతోంది. డ్రెస్సింగ్ చేయండి. ఓకే సార్. సార్, ఈ మెడిసిన్ మా దగ్గర లేదు, బయట మెడికల్ షాప్ లో దొరుకుతుంది, తీసుకురండి. మీ అన్నయ్యకి ఫోన్ ఇవ్వో. మా అన్నయ్యకి లేడు. మీ నాన్న ప్రాణాల్ని కాపలా కాస్తూ ఎదురుగా ఉన్న గుడి మీద ఉన్నాడు. పిలో. తొందరగా పిలవరా, లేట్ చేశావంటే నీ అన్న కొడుకు చేస్తాడు. కాపాడుకుంటూ వచ్చా, నిన్ను కొడుక్గా చెప్పుకోలేని వాడి కోసం ఎందుకురా ఆరాట పడుతున్నా? నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించా? ఆలోచించానురా. అయితే నువ్వు అక్కడి నుంచి తప్పుకో. తప్పుకోను. నీ కొడుకుని కిడ్నాప్ చేయించా. వాడిప్పుడు నా దగ్గరున్నాడు. 75 ఏళ్ల ముసలోడి ప్రాణం కావాలి, 3 ఏళ్ల నీ కొడుకు భవిష్యత్తు కావాలి. డిసైడ్ చేసుకో. నా తండ్రి ఆలోచనల్లో 200,000 మంది భవిష్యత్తు ఉంది. ఆయన చేసే మంచి కార్యానికి నా కొడుకు బలవుతుంది. తండ్రిగా గర్వంగా ఉందిరా. చంపేయ్. అన్నయ్య, నా కొడుకు చనిపోలేదు, తప్పిపోయాడని చెప్పు. లేదంటే ఈ వయసులో ఆయన తట్టుకోలేదు. ఎవరినైనా నువ్వు? నేను అనాథని, చదువుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు. మనకేమీ లేదని బాధపడకూడదు. ఏం చేస్తే పక్కవాడికి కూడా ఉపయోగపడతాదో ఆలోచన రావాలి, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు. అలా జరగాలంటే బాగా చదువుకోవాలి.
మీరా, బాధగా ఉందా? తరతరాలుగా మేము సృష్టించుకున్న రాజకీయ వృక్షాన్ని నరికేసే ముందు ఆలోచించుంటే ఈ బాధ ఉండేది కాదు కదరా. నీ గుండె పగిలే నిజం చెప్పనా? నీ కొడుకుని చంపలేదు, వాడిని పెంచి ఓ ఆయుధంలా తయారు చేసి నీ తండ్రిని చంపించాను. వాడితోనే నీ కుటుంబంలో ఒక్కొక్కరిని చంపిస్తాను. ఆఖరికి ఎరట్లో నుంచి కూడా పంపించేశావు కదమ్మా అన్నయ్య. చేసేసారు, నా కొడుకుని నేను చూడాలి.